పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ పేరు ఖరారైంది. మాజీ ఏఐసీసీ సభ్యుడు, కేంద్ర మంత్రి దివంగత జి వెంకటస్వామి మనవడిగా, ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు. తాత తండ్రి అడుగుజాడల్లో వంశీకృష్ణ చిన్న వయసు నుంచే సామాజిక సేవ చేస్తున్నారు. వంశీకృష్ణ 2010లో యుఎస్ఏలోని ఓ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ పట్టా పొందారు. ఆ తర్వాత పెన్నార్ ఇండస్ట్రీస్తో పాటు ఏడాది పాటు పనిచేశారు. 21 ఏళ్ల వయసులో మేనేజ్మెంట్ ట్రైనీగా చేరి ఆ తర్వాత విశాఖ ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేందర్ పేరు ఖరారైంది. దానం ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. దానం నాగేందర్ ను కాంగ్రెస్ సికింద్రాబాద్ బరిలో నిలిపింది. చేవెళ్ల ఎంపీగా రంజిత్ రెడ్డి పేరును అధిష్టానం ప్రకటించింది. చేవెళ్లలో ఇప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన రంజిత్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ సీటును కేటాయించింది. ఇటు మల్కాజ్గిరిలో సునీత మహేందర్ రెడ్డి ఉన్నారు. ఈమె మాజీ మంత్రి మహేందర్ రెడ్డి భార్య. రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ గాను సునీత మహేందర్ రెడ్డి కొనసాగుతున్నారు. అయితే చేవెళ్ల టికెట్ ఆశించిన రంజిత్ రెడ్డి బరిలో నిలవడంతో మల్కాజ్గిరి టికెట్ ఖరారు చేశారు. నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా మల్లు రవిని పార్టీ ఖరారు చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ లో యాక్టివ్ గా పనిచేస్తున్నారు.